now Kartika is going to track to practice driving. Mother is going to practice driving. Kartika is going to play. Is it? Yeah. Okay, let's go. Nearby my house, ఒక చిన్న ట్రాక్ ఉంది. అక్కడ కొద్దిగా డ్రైవింగ్ మర్చిపోయినట్టు అనిపించి కొద్దిగా ప్రాక్టీస్ చేద్దామని వెళ్తున్నాను. ఇక్కడ మా హౌస్కి నియర్ బై శిల్పారామం ఉంది. ఆ శిల్పారామం దగ్గర ఒక వెంచర్ ఏదో ఉంది. ఆ వెంచర్ దగ్గర ట్రాక్స్ ఉన్నాయి. ఈ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ప్లస్ పిల్లలు క్రికెట్ ఆడడానికి చాలా మంచి స్పేషియస్ వితౌట్ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ లర్నర్స్ అందరూ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడికి మేము తీసుకెళ్తాము. ఎర్లీ మార్నింగ్ అయితే కనుక అక్కడ చాలా పీకాక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నియర్లీ ఒక 10 to 20 పీకాక్స్ అయితే మనకి ఆ వేలో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను. లక్ మనకి ఏమైనా కనిపిస్తే కనిపిస్తాయి పీకాక్స్. పదండి చూపిస్తాను. ఇప్పుడు మనం మొబైల్ శిల్పారామం దగ్గరికి వచ్చేసాము. దాని పక్కనే ట్రాక్ ఉంటుంది. డ్రైవింగ్ అది ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి శిల్పారామం పార్కింగ్ స్టార్ట్ అవుతుంది. మన డ్రైవింగ్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో మెనీ డేస్ డ్రైవింగ్కి అయితే వచ్చాను. ఇది చెప్పాను కదా మా ఇంటికి నియర్ బై ఉప్పల్ శిల్పారామం దగ్గర డ్రైవింగ్ ట్రాక్ అనేది. డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు కూడా యూటర్న్స్ అవి నేర్పించడానికి ఈ ట్రాక్ దగ్గరికి అయితే తీసుకొస్తారు. ట్రాఫిక్ మెయిన్ రోడ్ అయితే ఉండదండి. అన్ని వెంచర్స్ అయితే ఉన్నాయి. అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్స్ వస్తే మనకి మంచి బ్యూటిఫుల్ వ్యూతో పాటు చాలా పీకాక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి వెనక నుంచి. రియల్లీ మనం నేచర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు చక్కటి డ్రైవింగ్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. మేమైతే ఫస్ట్లో ఇక్కడికి వచ్చేవాళ్ళము. ఈ కరోనా వల్ల నేను అసలు కార్ని అసలు ప్రాక్టీస్ కూడా తీయట్లేదు. అది రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటేనే మనం మెయిన్ రోడ్ మీదకి రావాలి. నేను 2 ఇయర్స్ అయిందండి నేను బయటకు వచ్చి. ఆల్మోస్ట్ నేను ప్రాక్టీస్ చేసి నియర్లీ 2 ఇయర్స్ అయింది. ఇంకా సరే అదే పనిగా ఉంటే మర్చిపోతానని చెప్పి ఇవాళ మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి అయితే వచ్చాను. చూడండి ఫుల్ గ్రీనరీ చాలా చక్కగా ఉంటుందండి. ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్స్ వస్తాయి కనుక చాలా పీకాక్స్ అయితే ఉంటాయి మనకి. ఇది ఈవినింగ్ కాబట్టి అంత ఎక్కువ ఏమీ కనిపించట్లేదు. కాకపోతే నేను మర్చిపోతానేమో అని చెప్పి డ్రైవింగ్ అని చెప్పి మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పి చాలా డేస్ తర్వాత ప్రాక్టీస్ చేయడానికి వచ్చాను. యూటర్న్స్ అవి కొద్దిసేపు అయితే భయంగా ఉంటుంది. మళ్ళీ తర్వాత వన్స్ డ్రైవింగ్ చేస్తే కనుక ఆ ఫియర్ అనేది పోతుంది మనకి. అందుకే ప్రాక్టీస్ అనేది ఎప్పుడూ ఉండాలండి ఈ డ్రైవింగ్కి స్పెషల్లీ. అయినా కూడా కార్తీక వాళ్ళ డాడీ వెనక నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు. అలా చేయొద్దు ఇలా చేయొద్దు.
ఏదోకటి ఇంకా అలవాటే కదా వాళ్ళకి ఇంకా మనం నేర్చుకోవాలి అంటే అవన్నీ వింటూ వాళ్ళ వర్డ్స్ వింటూ ఒబే చేస్తూ ప్రాక్టీస్ అయితే చేయాలి చూడు తీసుకో అన్ని యూ టర్న్స్ ఎయిట్ అవన్నీ సింబల్స్ అన్నీ ఉన్నట్టుగా ఉంటుందండి ఇక్కడ అందుకే ఎక్కువ మంది అయితే లెర్నర్స్ అయితే ఎర్లీ మార్నింగ్స్ ఈ హాలిడేస్ అప్పుడు అందరూ లెర్నర్సే వస్తారండి ఇక్కడికి అందుకే నేను కూడా ఇదే ప్లేస్ని ప్రిఫర్ చేస్తాను ట్రాఫిక్ ఉండదు కాబట్టి Go straight. లెఫ్ట్ తీసుకుంటా ఏంటి అసలు నువ్వు పోస్ట్ సైడ్ చిన్న ఒక బైక్ మీద ఒక చిన్న పాప డ్రైవింగ్ నేర్చుకుంటోంది వాళ్ళ డాడీని వెనకపై కూర్చోబెట్టుకుని అదేమో నాకు భయంగా ఉంది వాళ్ళని వాళ్ళెక్కడ చిన్న పాప ఏమన్నా ప్యానిక్ అవుతుందేమో నేనేమన్నా ఇప్పుడే కదా చాలా డేస్ తర్వాత తీసాను అని చెప్పి నేను కూడా కొద్దిగా భయపడ్డాను కాకపోతే వాళ్ళు వేరే వేరే వెళ్ళిపోయేసరికి నాకు కొంచెం లైన్ క్లియర్ అనిపించింది ఇంకా హ్యాపీ యాజ్ యూజువల్గా నేను నా డ్రైవింగ్ అనేది చేసుకున్నాను చాలా డేస్ అయిందండి ఏంటండి నా నేను ఇదివరకు ఎప్పుడు బైసికల్ కూడా నేను ఎప్పుడు నేర్చుకోలేదు డైరెక్ట్గా కారే ఫోర్ వీలరే నేర్చుకున్నాను ఎప్పుడు నేను రోడ్ మీద బైసికల్ కానీ ఏది టూ వీలర్ కానీ ఏమి డ్రైవ్ చేసిన ఇదైతే లేదు నాకు అందుకే రోడ్ మీదకి రావాలంటే కొద్దిగా టెన్స్ పడతాను నేను అయినా కూడా ఫోర్ వీలర్ నేర్చుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నమాట ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా చాలా పీకాక్స్ ఏంటంటే ప్రతిదానికి మనం ఒకటి మీద డిపెండెంట్ అవ్వకుండా మనకు కూడా తెలిసి ఉంటే కనుక అర్జెంటుగా ఎటన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకు కూడా డ్రైవింగ్ అనేది తెలిసి ఉండాలి కొత్త గొప్ప అందుకని నేను ఎక్కువ మటుకు నేను ఇండివిజువల్గా డ్రైవింగ్ చేయాలి అన్న థాట్లోనే నేను డ్రైవింగ్ అనేది నేర్చుకున్నాను ఒక్కసారి నేర్చుకుంటే మొత్తానికి అయితే మర్చిపోలేదండి కొద్దిగా ఫస్ట్లో కొద్దిగా అన్ఈజీగా అనిపిస్తుంది కానీ పోను అది నాకు హ్యాపీగానే చక్కగా డ్రైవ్ చేస్తాను కార్తీక వాళ్ళ డాడీ కొంచెం నన్ను భయపెడుతూ ఉంటారన్నమాట అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అని ఆయన కూడా నేను చేస్తాను కొద్దిగా భయం ఉంటుంది కానీ ఇంటర్నల్లీ ఇంకా వీళ్ళు గట్టిగా వచ్చేసరికి ఇంకా భయం కాస్త ఎక్కువైపోతుంది కాన్ఫిడెంట్గా ఇంకా ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తుందండి అందులో ఏం పెద్ద టఫ్ టాస్క్ ఏం కాదు డ్రైవింగ్ అనేది జాగ్రత్తగా మనకి రోడ్ సెన్స్ ఉండి సరిపోతుంది పెట్టుకోకండి లెఫ్ట్ అక్కడికి వెళ్ళావా అక్కడికి వెళ్ళావా